మీరు ప్రతిరోజు 6 గంటల సమయం కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. శరీరంలో నీటి స్థాయి తగిన మోతాదులో లేని స్థితిలో బాధపడడాన్ని డీహైడ్రేషన్ అంటారు. పరిశోధకులు జనరల్ స్లీప్లో తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు నిద్రపోవలసిన 8 గంటల సమయం కంటే చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సమయం నిద్రపోతే మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయం ఇప్పటి వరకు తెలుసు. ఈ ప్రభావం శరీరంలో హైడ్రేషన్ స్థాయిపై ఎంతగా చూపుతుందనే విషయం తాజాగా వెల్లడైన పరిశోధన ఫలితాల తర్వాత తెలిసింది. అమెరికా, చైనాకు చెందిన మొత్తం 25,000 మంది యువతకు మూత్ర సంబంధిత పరీక్షలు చేసి వారి నిద్ర అలవాట్లను గురించి అభిప్రాయాలు తీసుకున్న పరిశోధకులు తక్కువ సమయం నిద్రిస్తే డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుందని తేల్చారు. ప్రతిరోజు 8 గంటలు నిద్రించే వారితో పోల్చితే వీరు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం 16 నుంచి 59% వరకు అధికంగా ఉంటుందని చెప్పారు. మూత్ర విసర్జను నియంత్రించే వాసోప్రెసిన్ అనే హార్మోన్లను పీయూషగ్రంథి తగిన మోతాదులో స్రవిస్తుంది. దీని ద్వారా శరీరంలో నీటి స్థాయి నియంత్రణ జరుగుతుంది. మనం నిద్రలోకి జరుకున్న సమయంలో వాసోప్రెసిన్ హార్మోన్ శరీరంలో కీలకంగా వ్యవహరిస్తుంది. తగినంత సమయం నిద్రపోకుండా తొందరగా నిద్రలేచే అలవాటు ఉన్నవారిలో ఈ హార్మోన్లు కావలసిన స్థాయిలో విడుదల కావని, దీంతో శరీర హైడ్రేషన్ స్థాయి తగిన మోతాదులో ఉండదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆషర్ రోషింగర్ తెలిపారు. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా చాలా అలసటగా ఉంటుంది, చాలా నీరు తాగాల్సి ఉంటుంది అని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా మన మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం, తలనొప్పి, అలసట, మూత్రపిండాల పనితీరు బాగాలేకపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు శరీరంపై పడతాయి. రోజుకి 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారు ఇంకాస్త ఎక్కువ సమయం నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.